హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేహాస్ ఐడియా. సో ఈరోజైతే మనం ఇండో వెస్ట్రన్ స్టైల్లో శారీ అనేది ఏ విధంగా కట్టుకోవాలనేది చూపిస్తున్నాను. అది కూడా ఏంటంటే టోర్టల్ నెక్ టీషర్ట్ ఉంటుంది కదా, అదే అండి. హై నెక్ ఉండే టీషర్ట్ ఉపయోగించి వేసుకొని మన బ్లౌజ్కు బదులు ఇలా టీషర్ట్ అనమాట. సో దాన్ని యూస్ చేసి నేను శారీ అనేది ఏ విధంగా కట్టుకోవాలి, అది కూడా మన దానిపైకి సిల్క్ శారీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే ఇక్కడ సిల్క్ శారీ తీసుకున్నా అండి. అదేవిధంగా పాపకైతే ఇక్కడ టోటల్ నెక్ లేదా హై నెక్ ఉండే టీషర్ట్ ఆల్రెడీ వేసేస్తున్నాను. సో అలా మనం చిన్నపిల్లలకే కాకుండా మనం పెద్దవాళ్ళు కూడా ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుంది. సో అందులో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిల్క్ శారీ అండి. ఇదేంటంటే నేను పాప ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ చూసుకొని తర్వాత పైన కొద్దిగా ఫోల్డ్ చేశాను హైట్కి తగ్గట్టు. తర్వాత ఇక్కడ ఏంటంటే కట్టు చెంగు ఎంత అవసరమో అంత వదిలేసి అదేవిధంగా పైట కొంగు కూడా వదిలేసి మిగిలిన పార్ట్ అంతా నేనేంటంటే మనం శారీకి కుచ్చులు పెట్టుకుంటాం కదా, అలా కుచ్చులు పెట్టేశాను. ఎందుకంటే సిల్క్ శారీ కదా, పిల్లలకి కొంచెం మనము కడుతూ ఉంటే జారిపోతూ ఉంటుంది. సో అందుకనేసి ఇలా ముందే ఫ్రిల్స్ పెట్టేసి నేను పిన్తో ఇలా టైట్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మీకు ఎలాస్టిక్ ఉపయోగించి హిప్ బెల్ట్ అనేది చేశాను. ఒకవేళ మన దగ్గర ఎలాస్టిక్ అవైలబుల్లో లేకపోయినా కానీ ఇక్కడ ఏంటంటే నేను మా పాపకి స్కూల్ బెల్ట్ ఉంటుంది కదా, పిల్లల యూనిఫామ్ ఉండే బెల్ట్, ఆ బెల్ట్ ఉపయోగించి నేను ఇక్కడ శారీ అనేది టక్ చేసుకోవడానికి ఆ బెల్ట్ను ఉపయోగిస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ముందుగా శారీకి ఫ్రిల్స్ అనేది పెట్టేసుకున్నాం కదా, అప్పుడే కట్టు చెంగుకి మనకి ఎంత అవసరం అంత వదులుకున్నాను. సో దాన్ని ఇక్కడ టక్ చేస్తాను అన్నమాట ఆ బెల్ట్లో. తర్వాత ఇక్కడ ఏంటంటే మనము పైట కొంగు ఎంత అవసరమో అంత వదులుకొని తర్వాత మిగిలిన శారీని అంతా ఇలా కుచ్చులు పెట్టేసి పిన్ చేశాను అనమాట. తర్వాత ఇప్పుడు పిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కుచ్చు అదే అండి ఫ్రిల్స్ పెట్టుకున్నటువంటి శారీని ఇలా మనం ముందు సైడు టక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా టక్ చేసాక ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఇది సిల్క్ శారీ కదా, మనకి మన పెద్దవాళ్ళు అయితే మెయింటైన్ చేయగలరు, చిన్నపిల్లలు కాబట్టి త్వరగా జారిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ ఏంటంటే అందులో కుచ్చులు కూడా నీట్గా కూడా ఉండవు. సో దానికోసం అని చెప్పి కుచ్చులు అన్నిటినీ సరిగా చేసి అలా ఒక పిన్ కూడా పెట్టేశాను. తర్వాత ఏంటంటే ఈ యొక్క స్కూల్ బెల్ట్ కాబట్టి నేను టైట్గా ముందే సెట్ చేసేసి పెట్టానన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది మీకు చెప్పాను కదా, బ్లాక్ అయితే అన్నిటి మీదకి సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ టీషర్ట్ అనేది వేశాను. సో దీని మీదకి లుక్ కూడా చాలా బాగుంటుంది, ఫైనల్ వరకు చూడండి. తర్వాత ఇక్కడ ఏంటంటే మిగిలినటువంటి అంటే మనం ముందే వదులుకున్నాం కదా పైట కొంగు అనేసి, ఆ పైట కొంగు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కుచ్చు పెట్టుకుంటున్నాను. సో అది కూడా ఏంటంటే ఈ శారీకి మనకి పైట కొంగు అనేది ఫ్రంట్ సైడ్ వస్తే లుక్ ఉంటుంది. మనకి మంచిగా లుక్ కావాలంటే ఫ్రంట్ సైడ్కి వేసుకోవాలి, ఒకవేళ లేదంటే మనం బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రంట్కి అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ పాపకైతే ఇలా ఫ్రంట్ వేసేసాను. తర్వాత ఇక్కడ చూడండి, సో ఇలా పిన్ చేసేసాక నేను మా పాపకి చూస్తూ ఉన్నా ఇలా వదిలేస్తే బాగుంటుందా లేదా ఇక్కడ పాప పట్టుకొని ఉంది కదా ఆ డైరెక్షన్లో ఉంటే బాగుంటుందా అని చెప్పి సెట్ చేశాను. కాకపోతే నాకు ఎందుకు ఇలా ఒక వన్ సైడ్కే ఉంటే బాగుంటుంది అని అనిపించింది. తర్వాత ఇక్కడ ఏంటంటే మామూలుగా ఫ్యాన్సీ బెల్ట్లు దొరుకుతాయండి మనకి శారీస్ మీదకి అని చెప్పి, మనకి వడ్డాండం కాకుండా ఈ మధ్య కొత్తగా మనం ఎటువంటి బెల్ట్లు అవైలబుల్లో ఉంటున్నాయి మార్కెట్లో. కాకపోతే నా దగ్గర ఏంటంటే ఇక్కడ పాపకి జీన్స్ మీదకి వాడే బ్లాక్ బెల్ట్ ఉంటే అదే వేస్తున్నాను. సో అదేంటంటే జస్ట్ ముందు పెట్టినటువంటి కుచ్చులను ఒకటే మనం బెల్ట్ పెట్టాలి, బ్యాక్ సైడ్ వచ్చినటువంటి క్లాత్కి మనం బెల్ట్ పెట్టిన అవసరం లేదన్నమాట. సో ఫ్రంట్ సైడ్ ఒకటే మనకి టక్ చేసినట్టుంది. తర్వాత ఇక్కడ చూడండి సైడ్ మనకి మిగిలినటువంటి క్లాత్ ఎంత ఉంటుందో అంత క్లాత్ని ఇలా వదిలేసుకోవాలి, అలా వదిలేసుకుంటే లుక్ బాగుంటుంది. లేదా అలా ఇష్టం లేకుంటే ఇంకొంచెం పైటకి ముందుకు పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకా మనకి అంత లూజ్ అవసరం లేదనుకుంటే కొద్దిగా కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే ఫైనల్గా ఇండో వెస్ట్రన్ స్టైల్లో నేను శారీ అనేది డ్రాప్ చేయడం అయిపోయింది. అందులో కూడా చాలా ఈజీగా కూడా అయిపోయింది కదండి. ఇకపోతే ఇంకా ఇక్కడ హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అనేది చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకా అందులో ఈ ఇండో వెస్ట్రన్కి మనకు కొద్దిగా షార్ట్ హెయిర్ అదేవిధంగా కొంచెం నాట్ పెట్టుకున్నట్టుంటే బాగుంటుంది. సో దానికోసం అని చెప్పి నేను అందులో మా పాపకి షార్ట్ హెయిర్ ఉంది. సో దానికోసం నేను జస్ట్ ఇలా ఒక నాట్లాగ్ పెట్టేసి మన ఫ్లక్కర్స్ ఉంటాయి కదా దాన్ని పెట్టేశాను అనమాట. తర్వాత కొద్దిగా లుక్ కనిపించాలి కదా, అందుకనేసి ముందే మా పాప ఇలా ఫ్రంట్లో కొంచెం కట్ చేసేసుకోండి. సో దాన్ని కొద్దిగా ఇలా చేసిన తర్వాత ఒక లేయర్ అనమాట అంటే ఒక స్ట్రింగ్ వదిలేసాను హెయిర్ అనేది, ఎందుకంటే మనకి ఇలా కర్లింగ్
ఇలా ఉంటే బాగుంటుంది అనేసి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా జ్యువెలరీ అనేది కూడా వేస్తున్నాను. సో ఇవన్నీ మామూలు ప్లాస్టిక్ పూసలతో తయారు చేసినటువంటి, ఇది ఎక్కడో కొన్నాను బయటే కొన్నాను. తర్వాత ఇక్కడ లెఫ్ట్కి ఏమో వాచ్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే వెస్ట్రన్గా ఉండాలి కదా, సో అందుకనేసి. అండ్ రైట్ సైడ్కి ఏంటంటే ఈ దండకు, రైట్ సైడ్ హ్యాండ్కి సారీ దండపైకే మనకి బ్రాస్లెట్ కూడా వచ్చిందనమాట. సో హ్యాండ్కి అయితే బ్రాస్లెట్ వేసేసుకుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ సారీ అండ్ టీషర్ట్కి మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేవి కూడా పెడుతున్నాను. సో చూడండి పైన అయితే ఒక చిన్న స్టోన్, వైట్ స్టోన్ వచ్చి కింద ట్రయాంగిల్స్ షేప్లో బ్లాక్ ట్రయాంగిల్ వచ్చిందనమాట. సో అది మ్యాచ్ అవుతుందనే ఉద్దేశంతో ఇయర్ రింగ్స్ కూడా నేను ఇలా పెట్టేశాను. ఇకపోతే ఇక్కడ ఫేస్కి మేకప్ అనేది చేస్తున్నాను. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఐలైనర్ అనేది అప్లై చేస్తున్నాను. యాక్చువల్గా నేను పౌడర్ అనేది ఏమి అప్లై చేయనండి, సో డైరెక్ట్ ఇక్కడ ఐలైనర్ అని అప్లై చేశాను. సో దానికోసం అని చెప్పి పాపకి ఐస్ క్లోజ్ చేయమని, ఎందుకంటే ఇది చాలా లిక్విడ్గా ఉంది, ఒకవేళ వెంటనే ఆరిపోదు, ఒకవేళ ఆరిపోకుండా ఓపెన్ చేసింది అనుకోండి ఐస్ పైనంతా అంటుకుపోతుంది అనమాట ఈ ఐలైనర్ అనేది. సో అందుకని చెప్పి క్లోజ్ చేసేసింది. తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు ఈ వదిలేసినటువంటి వన్ స్ట్రింగ్ వదిలేసాను కదా హెయిర్ అనేది, సో అది నాకు కొద్దిగా కర్లీగా ఉంటే బాగా లుక్ ఉంటుందని అనిపించింది. కాకపోతే సో దానికోసం అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ స్ట్రింగ్ వరకే ఆ హెయిర్ని ఏంటంటే నేను కొద్దిగా లైట్గా వాటర్తో తడిపాను అనమాట. తడిపేసిన తర్వాత అది ఇక్కడ మనకి పెన్సిల్స్ ఉంటాయి కదండి, సో ఆ పెన్సిల్కి ఇలా రోల్ చేస్తున్నాను అనమాట. రోల్ చేసేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ ఇలాగే పట్టుకునేసాం అనుకోండి, మనకేంటంటే ఆ స్ట్రింగ్ ఏంటంటే మనకి మంచిగా కర్లీగా కూడా కనిపిస్తుంది అనమాట. సో చూడండి ఎంత బాగా కర్లీ వచ్చిందో కదా. సో మన దగ్గర అంటే ఇట్లా స్ట్రైట్నర్ కానీ కర్లీ చేసుకోవడానికి లేనప్పుడు మనం ఇలా ఆటోమేటిక్గా అంటే రెడీమేడ్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఈ కర్లీ హెయిర్ అనేది జస్ట్ మనకి 10-15 మినిట్స్ వరకు ఉంటుంది, తర్వాత ఆ కర్లీ అనేది మామూలుగా వచ్చేస్తుంది అనమాట హెయిర్ అనేది. ఇక మేకప్ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇంకా శాండిల్స్ వేసేసుకుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొన్ని ఫొటోస్ తీయమని చెప్పి, ఫొటోస్ కోసం అని చెప్పి కొద్దిగా స్టిల్స్ తీయమని చెప్పాను. సో ఇక్కడ అందుకని కొద్దిగా స్టిల్స్ ఇస్తుంది. సో చూశారు కదండి ఇండో వెస్ట్రన్ స్టైల్ శారీ అనేది ఏ విధంగా చిన్నపిల్లలకి డ్రాప్ చేసుకోవాలి, అదేవిధంగా పెద్దవాళ్ళు కూడా ఇలాగే డ్రాప్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.